కానీ మనం కొన్ని కొన్ని విషయాలు మనం గ్రహించట్లేదు. ఏంటో తెలుసా, ఏంటో తెలుసా, మనం వస్తున్నాం దేవుని సన్నిధి, మనం అందరం వస్తున్నాం దేవుని ఆరాధన చేస్తున్నాం. ఎంతమంది నిజాయితీగా దేవుని ఆరాధన చేస్తున్నారు, ఎంతమంది దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నారు? ఇప్పుడు ఒక విషయం మనం గమనించండి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ పాస్టర్ గారితో మాట్లాడదాము అని సమస్య చెప్పుకోవడానికి వచ్చారనుకోండి, పాస్టర్ గారి దగ్గరికి దగ్గరికి వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత పాస్టర్ గారు అసలు మాట్లాడట్లేదు అనుకోండి, మీతో మామూలు కూర్చొని ఆయన పని చేసుకుంటున్నారు అనుకోండి, మీకు ఎలాగ ఉంటుంది? మా బాధను మేము చెప్పుకోవడానికి వస్తే పాస్టర్ గారు ఆయన పని ఏం చేసుకుంటున్నారు, మీకు బాధను మీద పోని ఇంకొక రకంగా మనం చూద్దాం. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, పాస్టర్ గారికి వచ్చిందని పాస్టర్ గారు ఎదురు చూస్తూ ఉంటారు, మీరు ఏదో చెప్తారని, అంటే మీ బాధలు లేంటి ఏమో మాట్లాడతారేమో ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఏం మాట్లాడకుండా ఇద్దరు ముగ్గురు వచ్చి మీరు మీరు మాట్లాడుకుంటా ఉన్నారనుకోండి, పాస్టర్ గారికి ఏమనిపిస్తుంది కదా? అక్కడ పాస్టర్ గారు ఏం చేస్తారు, రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూస్తారు, ఆ పది పది నిమిషాలు చూస్తారు, చూసి చూసి ఏం చెప్పకపోతే ఆయన పని ఏం చేసుకుంటారు, అవునా? అదే మనము ఒక అధికారుల దగ్గరికి వెళ్ళాము అనుకోండి, ఎమ్మెల్యే దగ్గరకో లేదంటే సీఎం దగ్గరకో, మనకి ఏంటంటే మాట్లాడడానికి ఏదో మనకు అవసరం కోసం మనం వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం, మనం మనం దుసులు దుసులు ఆడుకున్నాం అనుకోండి, మా ఇద్దరు ముగ్గురు వెళ్తారు కదా మాట్లాడడానికి, ఒకరు వెళ్ళరు కదా సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి, మనం మనమే మాట్లాడుకుంటా ఉన్నాం అనుకోండి, సీఎం గారికి ఏమనిపిస్తుంది, ఎందుకు వచ్చారు ఇల్లు అసలు అని సీఎం గారు ఎదురు చూస్తూ ఉంటారు, ఒక నిమిషాలు రెండు నిమిషాలు చూస్తూ ఉంటారు, ఏం చెప్తారా అని విందామని. అక్కడికి వెళ్ళిన తర్వాత గుసగుసలు ఆడుకుంటా ఉన్నారనుకోండి, మీరు ఏం చెప్పకుండా సీఎం గారికి ఏం అనిపిస్తుంది, ఏం చేయాలి, కోపం వస్తుంది, కానీ మనల్ని తిట్టం సెక్యూరిటీ. ఇప్పుడు అదే మనము దైవ సన్నిధికి వస్తున్నాం, ఆలయంలోకి వస్తున్నాం, మనం ఆలయంలోకి వచ్చిన తర్వాత మన పని మనం చేసుకున్నాం అనుకోండి దేవుని సన్నిధిలో, ఇప్పుడు దేవుడికి ఏమనిపిస్తుంది చెప్పండి కదా? దేవుని ఆలయం పరిశుద్ధ ఆలయం, అవునా? దేవుని ఆలయంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు ఎవరు? మన దేవుడు యేసయ్య, మన దేవుడు నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నివసిస్తున్నాడు. ఇప్పుడు మనము సీఎం గారి దగ్గరికి వెళ్తే ఎలాగెళ్తాం? ఇష్టం వచ్చినట్టు ఎన్ని కాలు మీద కాలేసుకుని కూర్చుంటాము, కొన్ని కాలు మీద కాలేసుకోకపోయినా ఆయన కూర్చోమనుకుందా, మనం కూర్చుంటామా? కూర్చోం, ఆయన అనుమతిస్తే కూర్చుంటాం, అది కూడా వద్దులేండి కూర్చోలేండి నేను కూర్చొని చెప్తాను అంటారు అనునా, అని కూర్చోమని కానీ కూర్చుంటారా? ఎందుకు అంత గౌరవం? మరి పరిశుద్ధ ఆలయంలో మనకి ఎందుకు అంత గౌరవం మనకు దేవుడికి ఇవ్వట్లేదు? కొన్ని కొన్నిసార్లు ఇక్కడ నుంచొని వాక్యం చెప్పే వ్యక్తులు కానీ, లేదంటే ఆరాధన చేసే వ్యక్తులు కానీ, పాట పాడే వ్యక్తులు కానీ, చాలా వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటో తెలుసా, ఎంత గొంతు చించి ఆరాధన చేసినా, ఎంత గొంతు చించి మాట్లాడినా, ఎన్ని గుర్తు ఎంత గుర్తు తెచ్చి ఎన్ని ఎన్ని చెప్పినా ఎవరు పనాలు చేస్తున్నారనుకోండి నడిపించే వాళ్ళకి ఎలా ఉంటుంది? సరేలే, నడిపించే వాళ్ళకి ఎలా ఉన్నా సరే సరే పోన్లే అని వదిలేస్తారు, కానీ దేవుడు వదిలిపెడతాడా? ఎందుకు ఆరాధించేది ఎవరి కోసం? నా కోసం ఆరాధన చేస్తున్నారా, లేక ఇక్కడ నడిపించే వారి కోసం ఆరాధన చేస్తున్నారా, ఎవరి కోసం ఆరాధన చేస్తున్నారు? మనం ఎవరి కోసం ఆరాధన చేయాలి? దేవుడి కోసం ఆరాధన చేయాలి. ఎందుకు? ఈరోజు శుభ శుక్రవారం, ఈరోజే ఆరాధన చేయడం కాదు, ప్రతిరోజు మనము దేవుని ఆరాధించాలి. ఒక్కొక్క విషయం జ్ఞాపకం చేసుకుందా, మనకి ఎన్ని దినాలు 7 దినాలు అవునా? సోమవారం నుంచి ఆదివారం వరకు, కొంతమంది ఆదివారం నుంచి ఎక్కడితే సోమవారం నుంచి ఎక్కడ పోనీ, సోమవారం నుంచి శనివారం వరకు మనం పనులు చేసుకుంటూ ఉంటాం. మనం ఆరాధన చేసుకునే దినం, అందరం కూడి ఆరాధన చేసుకునే దినం ఎప్పుడు? ఆదివారం ఒక్కరోజు, అప్పుడప్పుడు ఇట్లా శుభ శుక్రవారం అని అప్పుడప్పుడు మనము ఇట్లా గ్యాదర్ అవుతూ ఉంటాం. ఎంతసేపు మనం ఆరాధన చేస్తాం, ఎంతసేపు మనము మొత్తం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎన్ని గంటలు మనం ఆరాధన చేస్తాం, ఎన్ని గంటలు మనం ఉంటాం దేవుని సన్నిధిలో? మహా అంటే 3 అవర్స్, లేదంటే 3.5 అవర్స్, అవునా? 3-3.5 గంటలు మహా అంటే, కొన్ని లేట్ అయితే కొన్ని 4 వేసుకోండి, 24 గంటలు మనం ఆరాధించేది 4 గంటలు. 4 గంటల్లో మనము ఆరాధన చేసేది ఎంతసేపు? ఇంత గొప్ప దేవుడు మన కోసం ప్రాణ పెట్టిన దేవుడు,
సిలువలో మన కోసం రక్తం కార్చిన దేవుడు సిలువలో రక్తం కార్చకముందే ఆయన సైనికులు పట్టబడ్డ తర్వాతే 39 దెబ్బలు కొట్టబడ్డాడు అవునా మనందరికీ తెలుసుకునే విషయం ఇంకా అంతా మనకి తెలుసు కొట్టబడ్డాడు మాంసం అంతా వచ్చేసి మనం ఏమో ఇంత నీటికి బట్టలు వేసుకొని వస్తున్నాం నీటిగా రెడీ వస్తున్నాం ఓకే అది మంచిదే కాదట్లేదు శుభ్రమైన మంచిది కానీ యేసు ప్రభు వారు ఆ దినాన బాగా కొట్టబడ్డాడు 39 దెబ్బలు ఒక అతను సినిమా తీసాడంటే అందరూ తెలుసుకునే స్టోరీ చాలా మంది చెప్తూ ఉంటారు కూడా ఫారెన్ సినిమా తీస్తున్న సమయంలో ఒక్క దెబ్బ పడిందంట ఒక్క దెబ్బ కళ్ళాడిపోయాడు ఒక్క దెబ్బ పడగాలి ఒక్క దెబ్బ కళ్ళాడిపోయి అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన అప్పుడు క్రిస్టియన్ కాదు హల్లెలూయా స్తోత్ర 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 ఒక్క దెబ్బతో ఏమైపోయింది మార్మోన్స్ వచ్చేసింది అంటే దేవుడు 39 యేసు ప్రభు 39 దెబ్బలు తిన్నాడు 39 కొరడ దెబ్బలు మొత్తం మాంసం అంతా చీలిపోతుంది ఆయన సిలువ మళ్ళీ కొట్టడమే కాదు గొల్గొత కొండకు తీసుకెళ్తున్న సమయంలో ఆయన ఏం చేశాడు సిలువను మోసాడు సిలువను మోసాడా ఇదంత కార్యక్రమం ఎంతసేపు జరుగుతుండొచ్చు మన అంచనా ప్రకారం ఎంతసేపు జరుగుతుండొచ్చు ఒక రోజు అంతా జరుగుతుండొచ్చు సిలువ ఉండడం కాదు ఈ కార్యక్రమం అంతా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొట్టిన దగ్గర మనకి ఒక రోజు ఎంత పట్టుందోచ్చు అయితే యేసు ప్రభు వారు పుట్టబడ్డాడు బాగా మాంసం చీలిపోయింది రక్తాలు గారుతున్నాయి రక్తాలు గారుతున్నాయి అయినా సరే కనికరం లేకుండా యేసు ప్రభు వారితో సినిమాను మోసిపోయిస్తున్నారు మోస్తున్న సమయంలో కూడా ఆయన భారం అనుకుంటుంది ఎంత భారం వచ్చినా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టెలివిజన్లు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి ఏదన్నా లిఫ్ట్ చేస్తున్న ఏదో టీపాయో ఏదో ఒకటి పెట్టాలి లిఫ్ట్ తీసుకుని పెడుతున్నారంటే మనం న్యూస్ ఏం చేస్తాం ఆఫీస్ పని చేస్తున్నారని చెప్పి మనం వెళ్ళి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం అవునా అదే సమయంలో అక్కడ కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేసినా సరే హెల్ప్ చేసే వాళ్ళని చేస్తున్నారా సహాయం చేసే వాళ్ళు సహాయం చేయనివ్వట్లేదు వారిని కూడా దూరం పంపిస్తున్నారు యేసు ప్రభు వారే తన తన సిలువను మోస్తా ఉన్నాడు మోస్తున్న సమయంలో కూడా ఏమన్నారో తెలుసా ఎందుకు వెళ్ళాలమ్మా ఏడుస్తున్నారు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు ఏమైపోతే ఏడుస్తున్నారు మీరు ఏడవలసిన నా కోసం కాదు కదా అందరూ తెలుసు సరే గోల్గొత కొండపై తీసుకెళ్ళారు సిలువలో బలియాగైనాడు సిలువలో బలియాగైనాడు కిరీటం పెట్టారు గుళ్ళ కిరీటం పెట్టారు ఒక్కసారి దృశ్యం మీరు ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుంది రక్తాలు కారుతా ఉన్నాయి రక్తాలు కారుతా ఉన్నాయి బాగా కారుతా ఉన్నాయి నొప్పులు వస్తూ ఉన్నాయి రక్తం ఏమైపోయిందంటే గడ్డగడ్డిపోయింది ఒకసారి మనకి దెబ్బ తగిలింది అనుకోండి రక్తం కారుతా ఉంటుంది కారిన తర్వాత అది అలాగే వదిలేస్తే ఏమవుతుంది గడ్డ అయిపోతుంది వెంటనే గడ్డ అయిపోతుంది అది తీసుకోకుండా నొప్పి వస్తూ ఉంటుంది ఆయన నోట్లో వచ్చి సలైవ కారుతా మొత్తం ఎలా అంటే ఆయన ఒక స్థితిగా లేడు చాలా చిరాక చాలా ఇలా అంటే భరించలేని నొప్పి అయినా సరే భరిస్తున్నాడు ఎవరి కోసం మన పాపాల కోసం మన కోసం మనల్ని రక్షించడం కోసం మనల్ని రక్షించడం కోసం తన యేసు ప్రభువు సిలువలో బలియాగి సిలువలో బలియాగి మొట్టమొదటి మాట అంటాడు ఏంటి మాట తండ్రి వీరికి వీరేం చేయించినారో మీరు తెలియట్లేదు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు కనుక వీళ్ళని క్షమించండి చూసారా ఎవరైనా అనగలుగుతారా మాట ఎవరైనా అనగలుగుతారా చూసారా ఎంత గొప్ప నీ కోసం నా కోసం మనందరి పాపాల కోసము సిలువలో రక్తాన్ని కాల్చేసినాడు 39 వేలు దెబ్బలు కొట్టబడి ఉన్నాడు సిలువను మోసాడు సిలువను ఉన్నా సరే మాట్లాడదు ఏడు మాటలు పలికారు ఏడు మాటలు మొట్ట మొట్టది మాట మీరు ఏం చేస్తున్నారో తెలియదు అంత మీరు క్షమించండి మన దగ్గర నుంచి ఒక చిన్న వస్తువు పోతేనే మనం క్షమించలేం మనల్ని ఎవరైనా కొంచెం చిన్న గాయం చేయగానే మనం క్షమించి మనం క్షమించలేం ఒక్కడు కొడితే మనం 10 కొడతాం ఒక్కడు కొడతాం మనకు ఆ సత్తా
కానీ ఆరాధించబడి మనం ఆరాధించగలుగుతున్నాము. ఒకసారి మనం ఆరాధించుకున్న ఆరాధించగలుగుతున్నాము. మరి ఏ స్థితిలో ఉన్నాం? మరి దేవుని పరిశుద్ధ ఆలయంలో మనం వస్తున్నాం, దేవుని పరిశుద్ధ ఆలయంలో మనం ఉంటున్నాం. ప్రతి వారం ఆరాధన చేసుకుంటా, పాటలు పాడతాం, దేవుని గణపరుస్తున్నాం. అందరూ కూడా సలేషించుతాము.